Vinjimuru mandalamlo prestuta lockdown nepadyamlo nityavasara vastulu dharalu penchite vyaparulapai kesulu namodu chestamani tahsildar Sudhakar Rao hechirincharu. Tanika karyalayamlo paluvuru vyaparastulato samavesham nirvahincharu. Dukanala mundu tappanisariga prabhutvam nirdeshinchina dharala pattikalanu erpatu cheyalani suchincharu. Ee samavesamlo deputy tahsildar Muralidhar Raju ASO Srinivasulu palgonnaru. గౌరవనీయులైన మన జాయింట్ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడానికి గాను అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఈ నిత్యావసర సరుకులు చిన్న రంగాల షాపుల వాళ్ళని కూడా పిలిచి చెప్పడం జరిగింది. ప్రతిరోజు వాళ్ళ షాపులో ఈ ఫ్లెక్సీలో ఉన్న రేట్లు అంటే ఈ రేట్లు మనకి రాత్రిపూట జిల్లా కమిటీ నిర్ణయించి మనకి రాత్రిపూట ఇస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో మేము వాళ్ళకి తెలియజేస్తాము. వాళ్ళు వాళ్ళ షాప్లో ఉన్న ఈ ఫ్లెక్సీతో ఫ్లెక్సీలో ఆ రేట్లనే వాళ్ళు ప్రకటించాలి. ఆ రేట్ల కన్నా ఎటువంటి పరిస్థితుల్లో పిచ్చి అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ ఆ విధంగా పిచ్చి అమ్మితే వాళ్ళ మీద ఈసీ యాక్ట్ ప్రకారం శిక్ష కేసులు నమోదు చేస్తాము. వాళ్ళ షాపు లైసెన్స్ రద్దు చేయటమే కాకుండా సెక్షన్ 188 ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడే వ్యాపారస్తులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా దీనికి అంగీకరించున్నారు. వారి షాపులోనే ప్రతిరోజు ఈ ధరలను కూడా నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వం వారు ఇచ్చే ధరలను వారి షాపులో నమోదు చేసి అందరికీ ప్రజలకు కనబడే విధంగా నమోదు చేసి అదే ధరలను అమ్మాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేశాము. వాళ్ళు కూడా అదే విధంగా అమ్ముతామని చెప్పి తెలియజేసి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఈ మన కూరగాయల ధరలు కూడా కూరగాయల షాపులో ప్రకటించడం జరుగుతుంది. అట్లాగే చిల్లర సరుకులు నిత్యావసర సరుకులు కందిపప్పు తర్వాత ఆయిల్ ఇటువంటివి కూడా ఆ కిరాణా షాపులో ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా మాంసం చేపలకు కూడా రేట్లు నిర్ణయించబడి ఉన్నాయి. ఈ రేట్లు ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం మన జిల్లా కమిటీ తీర్మానం చేసి పంపిస్తుంది. దాన్ని మేము ఉదయం పూట వాళ్ళకి అందజేస్తాము. దాని ప్రకారం ఈ రేట్లన్నీ కూడా డిస్ప్లే చేసి ఆ రేట్ల ప్రకారమే నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ మాంసం చేపలు విక్రయించాలి. దానికి భిన్నంగా అధిక ఏదైనా రేట్లు పెంచి అమ్మితే మాత్రం వాళ్ళ మీద శిక్ష కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. షాపు లైసెన్సులు రద్దు చేయడంతో పాటు సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడడం పోము. కాబట్టి దయచేసి వ్యాపారస్తులు సహకరించాలి. ప్రజలు కూడా దీన్ని గమనించి సరసమైన ధరలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నిత్యావసర సరుకులు పొందాలని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ ప్రజలందరూ కూడా గమనించి ఆ ప్రకారం సరసమైన ధరలకి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి వాళ్ళు నిత్యావసర సరుకులు పొందవచ్చును అని చెప్పి తెలియజేయడం కూడా జరుగుతుంది.